హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొలసీయులకు రాసిన పత్రిక 3:16 చదువుకుని ధ్యానించుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కుటుంబమంతా ఉదయం సాయంత్రం దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుకుంటూ ఒకరికొకరు వాక్యం గురించి చెప్పుకుంటూ హృదయంలో కూడా ఎప్పుడూ దేవుని పాటలు పాడుకుంటూ ఆయన వాక్యాన్ని చదువుతూ సమృద్ధిగా ఉండండి అని సెలవిస్తున్నారు ప్రభువారు. ఇలా ఈ వాక్యంలో తెలుసుకున్న విధంగా జీవించే ఒక కుటుంబం గురించి తెలుసుకుందాం. సూర్యోదయాన పక్షుల కిలకిలా రావాలు, కోకిల కుహు కుహులు శ్రావ్యంగా దేవుని పాటలు వినిపిస్తుంటే నిద్రలేచి కన్నులు తెరిచి ఎదురుగా ఉన్న దేవుని వాక్యాన్ని చూచి ప్రార్థించుకుని హాల్లోనికి వచ్చాడు సీనయ్య. అంతక్రితమే లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుని పాటలు వింటూ టిఫిన్ తయారు చేస్తున్న లీలమ్మ భర్తను చూసి చిరునవ్వుతో వేడివేడి కాఫీ అందించింది. హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న భర్త దగ్గరికి తను కాఫీ తెచ్చుకుని తాగుతూ ఉదయం తను చదివిన వాక్యం గురించి చెప్పసాగింది. వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అమెరికాలో సేవ చేస్తున్న పెద్ద కుమారుడు, లండన్లో సేవ చేస్తున్న చిన్న కుమారుడు ఫోన్లో వీడియో కాల్ చేసి అందరూ కలిసి దేవుని పాట పాడుకుని దేవుని స్తుతించి ప్రార్థించుకున్నారు. ఇలా వారు పిల్లలు వేరే దేశంలో ఉన్నా కలిసి ప్రార్థించడం మానలేదు. సమయాలు వేరైనా కూడా కలిసి ప్రార్థించుకోవడం, పాటలు పాడుకోవడం అలవాటు చేసుకున్నారు. ప్రతిరోజు కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో ఆనందంగా దేవునితో సమయం గడిపేవారు. సీనయ్య లీలమ్మల సొంత ఊరు కావడంతో ఆ ఊరిని వదిలి వెళ్ళక అక్కడే పెద్ద మందిరం నిర్మించుకుని సువార్తను బోధిస్తూ ఉండేవారు. ఎంతోమంది చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా ప్రార్థన కోసం వచ్చేవారు. అలా వచ్చేవారిని ఆదరణగా చూసుకుంటూ వారి కోసం ప్రార్థించేవారు. అలా ఎన్నో కుటుంబాలను దేవునిలోనికి నడిపిస్తూ ఆనందంగా దేవునితో జీవించసాగారు. యెషయా గ్రంథం 35:2 అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. మనము సంగీతములతోనూ వాక్యములతోనూ కీర్తనలతోనూ ఉంటే బహుగా ఫలిస్తాం, బహుగా పూయిచు ఉల్లసించును, దేవుని మహిమ తేజస్సు అక్కడ నిలుస్తుంది అని వాక్యం సెలవిస్తోంది. అందరూ కుటుంబంగా కలిసి దేవునితో సమయం గడుపుతూ పాటలు పాడుకోవడం, ప్రార్థించుకోవడం చేస్తే దేవుని మహిమ తేజస్సు నిలుస్తుంది, బహుగా ఆశీర్వదింపబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలు తండ్రి. సంగీతములతోనూ కీర్తనలతోనూ వాక్యంతోనూ సమయం గడపమని బోధిస్తున్న తండ్రి వందనాలయ్యా. అలా గడిపినప్పుడు మీ మహిమ తేజస్సు మా మీద నిలుపుతున్న తండ్రి వందనాలయ్యా. మీరు బోధించిన విధంగా మేము కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించే శక్తినిచ్చి సహాయం చేయండి నాయన. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు, మేము ఇలా గడుపుతూ కుటుంబాలు ఆనందంగా జీవిస్తూ మీ మహిమను, ఆరోగ్యాన్ని, సమృద్ధిని పొందుకున్నాము అని సాక్ష్యం చెప్పులాగున ఆశీర్వదించండి. అందరినీ మీ సాక్షులుగా నిలవబెట్టండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఆనాడు తన జనాంగంలో నుండి ప్రవక్తలను ఏ విధంగా అయితే పిలుచుకున్నాడో అదేవిధంగా మహిళా ప్రవక్తలను కూడా పిలుచుకున్నాడు. స్త్రీ అయిన దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నిలిపి
ఇస్రాయేలు జనాంగానికి తీర్పు తీర్చేలా ఆశీర్వదించాడు. 20 ఏళ్లుగా ఇస్రాయేల్ ప్రజలను పీడిస్తున్న యాబీను సిసెరల పీడ విరగడయ్యేలా దెబోరా నాయకత్వంలో బారాకు సైన్యాన్ని దేవుడు ముందుకు నడిపించాడు.